ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు ఆ యొక్క మరణం ఆలకిస్తారా? ఎవరు ఆలకిస్తారా? ఆలకించడు. ఇప్పుడు తల్లిదండ్రులు హైదరాబాద్ అటువంటి వారిని బిడ్డలు ఏం చేస్తారు? ఒకసారి పిల్లవాడు అడిగి ఆ యొక్క కావాల్సినటువంటి 10 రూపాయలు కంటే ఇంకొక 10 రూపాయలు అనిస్తా జాగ్రత్తగా ఖర్చు పెట్టు, నీకు ఏదో అవసరం ఉంటుంది అది కొనుక్కో అని చెప్పి ఆ యొక్క తండ్రి ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటాడు. అదేవిధంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో భౌతిక సంబంధమైన వాటిని మనము ఏ విధంగా నాయకులు కానీ లేకపోతే తల్లిదండ్రుల కానీ అధికార యుద్ధ కానీ మనం ఎట్లా అడుగుతున్నామో అదే విధంగా దేవుని యొక్క సన్నిధిలో మనము అడగాలి. మొదటిగా ప్రార్థన అంటే ఏంటండి? దేవుణ్ణి అడగటం. ప్రార్థన అంటే దేవుణ్ణి అడగటం. దేవునితో అడిగేటప్పుడు ఎట్లా ఉండాలి? ఏమండి గోజాడుతో అడగాలంట. అంటే ఏంటి? మనము మూలములతో కూడినటువంటి ప్రార్థన చేయాలి. మూలములతో కూడిన మనము దేవుడికి పెట్టేవారిగా ఉండాలి. అంటే మనము ఇచ్చేదాకా అడగాలి. దేవుడు అడగటం అంటే ఏంటి? దేవుడు దగ్గర పొందుకోవడం అంటే ఏంటంటే ఇచ్చేదాకా మనము అడగాలి. అడుగుతున్నామా అయ్యా? దానికి వస్తాము అయ్యా. అలాగే ఉంది ప్రార్థన చేయండి అన్నప్పుడు. ప్రార్థన చేసినప్పుడు ఏమనిపిస్తుంది మనకి? ఏమండి ప్రార్థన చేసేటటువంటి మాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ ప్రార్థన చేయించుకునే వ్యక్తికి ఏముండాలి? ఒక ఆయన ప్రార్థన చేశాడు. ఎవరు? ప్రారంభ ప్రార్థన ఆదికాలంలో ఉన్న సార్ 4వ వారం ఆదికాలం 4వ అధ్యాయము 6వ వచనం చెప్పి దేవి స్తోత్రంగా హల్లెలూయా. ప్రతి ఒక్కరు చేతులకి సోదా చేద్దాం. హల్లెలూయా. శోధనలో ప్రవేశించబడినట్లు మీ జీవితాల్లో కష్టాలు బాధలు శోధనలు ఎటువంటి వారు ఉన్నారా? అవగాహన ఏంటండి? ఎవరు శోధనలు బాధలు కష్టాలు ఎటువంటి వారు ఉన్నారా? అందరికీ ఉన్నాయి. అంటే ఏంటి? మనము శోధనలో మనము ప్రవేశించకుండా ప్రార్థన చేయాలి. శోధన సహించువాడు ధన్యుడు. అంటే మనం ప్రార్థన ఎందుకు చేయాలంటే శోధన రాకుండా చేయాలి. మన కుటుంబంలో బాధలు కానీ కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా మనకు రాకుండా ముందుగానే ప్రార్థన ద్వారా వాటిని జయించేవాడిగా ఉండాలి. నీ జీవితంలో వాటిని జయించకుండా ఉండగలిగితే సాధారణ మీద దాడి చేసేటువంటి అవకాశం ఉంది. ప్రార్థన ఎందుకు చేయాలంటే శోధనలో ప్రవేశించకున్నట్టు మనం చేయాలి. అంటే శోధన అంటే ఏంటి? అనారోగ్యం రావచ్చు, బలహీనత రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఆర్థికంగా మరి ఎంతో వెనబడిపోవచ్చు, అనారోగ్యం రావచ్చు, ఎన్నో మన యొక్క స్థితిగతులు ఎన్నో ఆటపోట్ల మధ్య ముందుకు వెళ్ళవచ్చు. ప్రేమ సహోదరి సహోదరుడా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? అలా ప్రార్థన చేస్తున్నావా? మనం పనికి వెళ్ళేటప్పుడు ఉదయాన్నే ఏం చేస్తాం? పదా ఎవరాక ఏంటి ఏంటి అక్కడ కళ్ళు మూసుకుని ఒక్క 2 సెకండ్లు కూడా అవదు. పదా చెప్పు. ఇదా ఈనాడు భక్తి విధానం నానా కోపలతో ఉదా ఉంది. విశ్వాసం అనేది ఉంటుంది. నామకాంత భక్తి చేసినంత మాత్రాన మనం ఈ లోకంలో దేవుడు ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళలేవండి. స్తోత్రమంగా కహలేవుయా. అందుకని భక్తుడు మరి ఎన్నో ఇబ్బందులు ఇరుకులు సమస్యలు ఉన్నటువంటి ఏవు ఎంతో భక్తిపరుడు, కానీ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, కానీ సాధారణ ఆయన ఎందుకు దాడి చేశాడు. కాబట్టి ప్రియమంతులు ఉంటారు, మనము ఎందుకు ప్రార్థన చేయాలంటే శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు ప్రార్థన చెయ్యాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేటప్పుడు మనకు ఎవరు తోడుంటారు? ఎవరండి? దేవుని తోడుగా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. రోమీయుల రాసిన 13:8-26 మూలకులతో కూడినటువంటి ప్రార్థన దేవుడు మనకు పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడంట. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ప్రార్థన మొదలుపెట్టినప్పుడు
నీ యొక్క మనసు పలుపులు విధాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారా? ఇది కూడా మీ ఏంటంటే బాడీ ప్రెజెంట్ అంట, మైండ్ అంట, ఎంత ఉన్నారట అమ్మా? మరి అయ్యగారు వస్తారు, భోజనం ఎట్లా లేట్ అయిపోతుంది కదా, అయ్యగారు ఏమో ఊహించలేదు అని కలిపి చూసినా లేదా ఒక్కడేమో ఏంటి అంటే ఏంటి మన మనసు మన ఆలోచన ఎట్లా ఉంది అంటే మనం దేవుని యొక్క మందిలో ఉన్నాం కానీ మన మనసు అందా? అయ్యగారు చెప్పారు ఆదివారం ఎక్కడ ఉండదండి మన మనసు నాకనే ఉంటుంది. ఎవరు ఉండదు నాక నాకైనా మట్టి దాకలేనా అంటే నేను కలిపేసి వచ్చాను లేదా ఇక్కడ మనసు ఆత్మ చేస్తా ఉండదు కానీ మనసు అక్కడ కుడుకులాడుతూ ఉండదు. ఇక్కడ కూరదాకం మీద అన్న కూడమే కాదు అన్న తర్వాత వండుకోవచ్చు కావాలి కూరగా అంతేనా? నాన్న కొడుకులాడుతూ ఉండదు ఎవరైనా మరి అడిగారంటే బాగాలేదు అంటే ఏంటి మన యొక్క విశ్వాస జీవితాన్ని ఒకసారి ప్రశ్న చేసుకున్నట్లయితే మన యొక్క ఆత్మ దేవుని చేత నడిపించబడుతుంది, మన ప్రార్థనా జీవితము ఎవరి ద్వారా నడిపించబడుతుంది, మనం ప్రార్థన చేస్తున్నాం కానీ లోక సంబంధమైనటువంటి వాటిని అడుగుతున్నాం దేవుని కొరకు, లోక సంబంధమైన వాటిని దేవుణ్ణి అడుగుతున్నాము. అవన్నీ కూడా నాలుగు కోసేవాడు అవునా? మనమందరం వ్యవసాయం చేస్తాం అవునా? అంటే మన విశ్వాస జీవితంలో కూడా ఆత్మీయ జీవితంలో మనము ప్రతి దాని కోసం ఈ లోక సంబంధించిన మన బిడ్డల కోసం, చదువుల కోసం, వ్యవసాయం కోసం, ఆర్థికంగా అనారోగ్య ఆరోగ్యపరంగా అన్నీ అడుగుతున్నాం కానీ ఆత్మ సంబంధమైన వాటి కోసం మాత్రం ఆవడంలో ఉంటాం. మీకు స్తోత్రం కలుగుతాం. ఏమండి మరి మన జీవితాల్లో కూడా మనం ఎట్లా ఉన్నాం? అయితే ప్రార్థన అనేది చాలా మనిషికి ప్రాముఖ్యమైనది. ఎన్ని పాటలను పాడతాం, ఎంత ప్రసంగమైనా వింటాం, చూడండి ఎంత ఆనందం చేయమన్నా చేస్తాం, వర్ష పెట్టి మొత్తం పాటలు పాడమన్నా రాత్రి అంతా కూడి పాటలు పాడతాం. కానీ ప్రార్థన అంటే ఒక అరగంట గంట తర్వాత చూడండి ఏం చేస్తాం? ఒక గంట ప్రార్థన చేసిన తర్వాత ఏమవుతుంది ఏం చేస్తాం చెప్పండి? చెప్పాలి ఇసుకొచ్చి ఆసక్తి ఉండదు. ఇంకా అపవాది ఆసక్తి లేకుండా ఆసక్తి ఎందు మాంద్యులు కాక ఆత్మ ఎందు తీవ్రత కలవారై ఉండాలని దీనికి స్తోత్రం కలుగు గాక. హల్లెలూయా. కాబట్టి మన యొక్క ప్రార్థన అనేది విజయవంతంగా ఉండాలి. పట్టుదలకున్నటువంటి ప్రార్థన చేయాలి. మీరు అందరూ తొలగిన వారి అన్నా జీవితంలో తన యొక్క పట్టుదల ఏ విధంగా ప్రార్థన జీవితంలో పట్టుదల కలిగి జీవించిందో, మరి పట్టుదల అంటే అన్నా దగ్గర నుంచి మనము ఏమండి అందిపుచ్చుకోవాలి. మీ స్తోత్రం గాక. మరి తన తోడుకోవాలన్నా తనకు తోడుకోవాలేమంటుంది? గొడ్డాలన్నీ పిలిపించుకుంటాకి ఆమె ఎంతో బాధపడుతూ శిలోబు అనే ప్రార్థనా మందిరంలో ఏడాదికి ఒకసారి మందిరానికి వెళ్ళినప్పుడల్లా ప్రార్థనతో ఆయనతో పెరుగులాడుతున్నప్పుడు ఏమండి అప్పుడు దేవుడు ఆమెకు ఒక మగపిల్ల వాడు దేవుడు ఆయనకు ఆమెకు దయచేశాడు. ఎందుకని ప్రార్థనలో పట్టుదల ఉంది అంటే మన యొక్క విశ్వాస జీవితంలో ప్రార్థనలో మనం ఏ విధంగా ఎటువంటి ప్రార్థన చేయాలి? విజయవంతమైన ప్రార్థన మనము చేయాలి, పట్టుదలతో కూడిన ప్రార్థన మనము చేయాలి. ప్రార్థన అనగానే మీరుగారిపోవడం అంటే ఏంటండి? మీరుగారిపోయినటువంటి ఒక విధంగా మనం ఉన్నట్లయితే ఆత్మ ఇంట్లో ఎక్కడ వేసేవా అడిగంటే అక్కడ వేసేవే అంటే ఏంటి? మనకి విశ్వాసాన్ని మనము ఏం చేసుకోవాలి? ఒక చెట్టు పెట్టేవాండి అవునా? వర్షాకాలం పెట్టిన పొట్టపాదలు లేక చెట్లు పెడతా ఉంటాం, పెట్టినప్పుడు దానికి నీరు పోస్తూ ఉంటాం లేక వర్షం వస్తూ ఉంటుంది, అది పెరిగి ఏం చేస్తూ ఉంటుంది? చిక్కుడు కాయలు బెండకాయలు ఏమైనా కాస్తూ ఉంటుంది. అది కాయకుండా ఉంటే మీకు ఎంత ఎట్లా ఉంటుంది? ఓరి నాయన ఎందుకు పెట్టాము ఈ వేస్ట్గా డబ్బులు కనుకుంటున్నాం. దేవుడు కూడా మనము ఆయన పిల్లలైనటువంటి మనము మనం ఫలించకపోతే ఆత్మీయతలో ఇదిగో ఫలించిన ప్రతి ఒక్క చెట్టు నరకబడి అగ్నిలో వేయబడు. నీ యొక్క విశ్వాస జీవితంలో నీ ప్రార్థనా జీవితంలో ఒకసారి మనము
ज्ञापन का प्राख्यमें विषया प्रार्थना जीवन में एदगा प्रार्थना मन एलो प्रार्थना चुस्तों का मन पापा मुझे मनमुवाली इतर मन प्रेम कल क्षमापण हृदय कल लेकिन इंका अनेक अंश मन कल गुणगण कल मैं पश्चाता हृदय कल अटे मन चूँ इन वाले अट्ठापूर माटा अट्ठा मन